సత్యభామ సంగతంటమ్మ వెళ్ళకాని వెళ్ళల్లోన పిలుపులేంటమ్మ సత్యభామ సత్యభామ సరసవాడయ్య నిన్ను చూసిన ఘడియ నుండి నిదురలేదయ్య పుట్టడి బొమ్మ నీవా అంతానికి అర్థం నీవా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు జాతి రత్నాలు ఆయన ఇందా నుంచి పళ్ళు కొట్టుకుంటున్నాడు ఏంది అడుగు అలా ముందుకు రండి చైనా పీస్ ఆది మానవుడు అప్డేట్ అయ్యాడు నువ్వేంటి పెళ్లికి వెళ్తున్నావా త్వరలో పెళ్లి చేసుకునే యోగం ఉందని పంతులు మరి చుడిదార్ వేసుకున్నప్పుడు చున్ని కూడా వేసుకోవాలి కదా ఇది చుడిదార్ కాదు కుర్తా నానా నీ వైట్ చున్ని కొంచెం ఆపిస్తావా వెళ్ళి ఆ వైట్ చున్ని తీసుకొని రారు मेरा नाम क्या है फाइमा है फाइमा है एंता एंता टाइम टाइम मेरा टाइम 3 बजे है ठीक है क्या दे काफी के మా జాతి రత్నాలు వెళ్ళి కూర్చున్నారు అనుకో మేము ఒక రౌండ్ సెగ్మెంట్ స్టార్ట్ చేయాలి మా వాళ్ళందరూ వచ్చేసారు అండ్ స్టూడెంట్స్ ఇప్పుడు మీతో మాట్లాడే టైం అండ్ ఈ రోజు జోక్స్ వార్ సో ఎవరైతే జోక్ అద్భుతంగా చెప్తారో ఎవరి తరపు నుంచి అయితే జోక్ అద్భుతంగా పేలుతుందో వాళ్ళకి గిఫ్ట్ సో ఫస్ట్ జోక్ ఎవరు మై సెల్ఫ్ ఐశ్వర్య హాయ్ ఐశ్వర్య ఒక బాస్ కి ఎంప్లాయీ కి మధ్య కన్వర్జేషన్ చెప్తున్నా అక్క నేను ఓకే ఎంప్లాయీ రిజైన్ చేస్తది అప్పుడు బాస్ అడుగుతాడు ఏమైందమ్మా రిజైన్ చేసావు అంటే అప్పుడు ఆమె అంటుంది నాకు స్విమ్మింగ్ రాదు సార్ అందుకే రిజైన్ చేశాను అంటే అప్పుడు బాస్ అడుగుతాడు ఇది సాఫ్ట్వేర్ జాబ్ కదమ్మా స్విమ్మింగ్ తో పనేంటి అంటాడు అయితే ఆమె అంటది మీరే కదా సార్ చెప్పారు మన కంపెనీ మొత్తం మునిగిపోతుందని అందుకే రిజైన్ చేస్తున్నా అంటాడు కంపెనీగా జోక్ మునిగిపోయిందిరా నెక్స్ట్ మా గ్యాలరీ వాళ్ళు చెప్తారు చూడు పవర్ స్టార్ మై సెల్ఫ్ సంపత్ కుమార్ సంపత్ ఒక అబ్బాయి ఒక అమ్మాయితో అంటాడు అబ్బాయి ఇలా అంటాడు నా హృదయం ఖాళీగా ఉంది రావచ్చు కదా అని అంటాడు అప్పుడు ఆ అమ్మాయి అంటుంది చెప్పు తీయాలా అని అంటుంది అప్పుడు ఆ అబ్బాయి అంటాడు చెప్పులు వేసుకొచ్చినా పర్లేదు నా హృదయం ఏమి గుడి కాదు అది జోక్ జోకులు ఎత్తుకున్నావరా గూగుల్లో హాయ్ శ్రీముఖి అక్క హాయ్ చెల్లమ్మ మై సెల్ఫ్ కల్పన కల్పన అత్త కోడలికి ఉన్న ఒక మంచి కన్వర్జేషన్ చెప్తాను అత్త అంటుంది నా కొడుక్కి అన్ని నా పోలికలే నాకు ఏవైతే ఇష్టమో నా కొడుకు కూడా అవే ఇష్టం అప్పుడు కోడలు అంటుంది అవునా అత్తగారు మీకు సిగరెట్లు ఇష్టం అని నాకు ఇంతవరకు చెప్పనే లేదేంటి ఇది జోకా ఏం గ్యాలరీ రా మీరు కొప్పులు వేసుకుంటే సరిపోదు జోక్ అంటే ఎలా ఉండాలి మంది నెక్స్ట్ మైసెల్ఫ్ మాధవ్ సాయి భార్య భర్త గురించి కన్వర్జేషన్ ఓకే ఏమండి ఎందుకు మీరు రోజు తాగి తాగి డబ్బులు తగలేస్తున్నారు భర్త భర్త ఏ నువ్వు మాత్రం బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు తగలేయట్లేదా భార్య అది మీకోసమే అండి నీకు మేము అందంగా కనపడాలి కదా ఓసే పిచ్చిదానా నేను అందుకనే తాగేది నువ్వు నాకు అందంగా కనిపించడానికి నెక్స్ట్ హస్బెండ్ వైఫ్ కి మధ్య జరిగే సంభాషణ చెప్తున్నాను భార్య భర్తతో అంటది ఏవండి గడిచిపోయిన కాలం తిరిగి రాదంటారు కదండి ఎందుకండి అప్పుడు భర్త ఏం చెప్తాడంటే కాలేజ్ లైఫ్ లో నా గర్ల్ ఫ్రెండ్ కి ముద్దడిగినప్పుడల్లా ఇచ్చేది కదా ఇప్పుడు ఇయ్యదు కదా తర్వాత భార్య భర్తతో అంటది అయ్యో అవునా మరి మా బాయ్ ఫ్రెండ్ అంటే ఎప్పుడు ఆన్లైన్ లోనే ఉంటాడు అయిపోయింది జోక్ భార్య భర్తల కన్వర్జేషన్ భార్య అంటుంది ఏమండి నాకు జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఏమైనా చేయరా అని అడుగుతుంది భర్త వెంటనే భార్య చీర తీసుకుని ఊరేసుకుంటాడు దిగగానే భార్య ఇంకొప్పుడు ఏ కోరిక అడగదు భర్తని. हाय स्टूडेंट्स अना टापिक सिगरेट कालचడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మీతో షేర్ చేసుకుందామని వచ్చాను అన్న. చేసుకోరా. మా యూత్ కావాల్సింది ఏంటంటే అన్న మార్నింగ్ లేవగానే తినడానికి పెసరట్టు, ఒక తిరగడానికి బుల్లెట్, నైట్ సప్లోకి ఒక ఆమ్లెట్, దాని తర్వాత సిగరెట్ అయ్యే కావాలన్న మా యూత్ కి. దాని తర్వాత నీ లైఫ్ ఆమ్ ఫట్. बेसिक फ्रेंड्स बागा चदुवुकुने ना दग्गरिकि वच्चि अरे महेंद्र नुव्वु सिगरेट काल्चडं कोंचें तग्गिंचरा अन्नावु. नेनु अप्पुडु नीकु ओकटे माट चेप्पानु बेसिक गा सिगरेट काल्चुतने तग्गुतदन्न काल्चपोते तग्गदन्न. इडु अलांटोडंटे अन्न चैन स्मोकर अंटे एवडरा अंटे सिगरेट्लु तागी 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 डब्बुलु अयिपोतायि कदा आ डब्बुलतो चैनलन्नी तागडिट्टि मल्ली कालुस्ताडु चूसावा वाडे चैन स्मोकर अन्नाडंट. इलाग ना फ्रेंड अड़ा तल्लपुंद सिगरेट इच्छुरा अना ओलंपिक गोल्ड मेडल रेदी उसेन बोल्ट बाधपड़े गोल्ड सैकिल की बोल्ट ऊड़पो इंकोट बाधपड़ा आईना सिगरेट मानेरा सिगरेट माने वाले डाक्टर गार चला हैपी फील अदेंटर सिगरेट मानेते हैपी फील अव्वाली डाक्टर गार हैपी फील बेसिक सिगरेट मान डबुल तो डाक्टर गार फीस कटन रहा अंक हैपी फील दाने तरह नीन सिगरेट मानेस्ते डाक्टर गार बाधपड़ा अदेंट्रा सिगरेट मानेस्ते डाक्टर गार बाधपड़े एपड़ू सिगरेट का हेल्थ पाड़े डाक्टर गार दिल्ली वैद्य चुनाव वजन सिगरेट माने हेल्थ ले अंत बाधपड़ा अंत इलांटोड़े अना सिगरेट कालते वेडरा अंटे मरेम पर्व मैं इंटर फ्रिज उ फ्रिज कल అన్న మీకు తెలుసా తెలియదన్న సిగరెట్ లో ఒక లాజిక్ ఉందన్న. ఏంట్రో చెప్తాను అదే చెప్పు ఏంటంటే సిగరెట్ తాగితే టెన్షన్ తగ్గుద్దన్న. మళ్ళీ అదే సిగరెట్ కొనుక్కుంటాక మన దగ్గర డబ్బులు లేవు అనుకో మళ్ళీ టెన్షన్ పెరుగుద్దన్న. వన్ సెకండ్ ఆఫీసర్. yes ma'am. మహేంద్ర come here check his pockets. ఇంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు అంటే ఆయన పాకెట్స్ లో సిగరెట్స్ ఉంటాయేమో అని నాకు అనిపిస్తుంది. ₹15 इसको वो ड्राइवर उनको दाना पड़ता है. జీవితంలో కక్కుర్తోడు అంటే ఎవడో తెలుసా అన్న? ఎవడో సిగరెట్ లో అన్ని దొమ్ములు ఉండగా లాస్ట్ దొమ్ము కోసం కక్కుతుపడి మూతి కాల్చుకుంటాడు చూసావా వాడే కక్కుర్తోడు అంటే. ఏ ఆగండి ఆగండి విక్లమ్కుని వాడు వచ్చాడు. ఏ బాబు సారం ఎంత ఇంత ఇంత ఏమైందే నువ్వమ్మా? నేను సవరం ఎంత అంటే ఇంత. నేను ఇదిగో ఇంత అని చెప్పాను. మా ఫ్రెండ్ అన్న ఒకసారి సిగరెట్ షాప్కి వెళ్ళామన్న. సిగరెట్ షాప్కి వెళ్తే మేము సిగరెట్ తాగుతూ ఉంటే అక్కడ సిగరెట్ షాప్లో క్రికెట్ వస్తుందన్నమాట. మా బావగాడు అన్నాడు ఒరే బావ ధోని సిక్స్ కొట్టాడు అరవా అన్నాడు. బేసిక్గా మా పిల్లల్ని కొడితేనే అరవా నీకు ధోని సిక్స్ కొడితే ఏం పడుతుందరా? ఒరే బావ నీకు బుద్ధ జ్ఞానం ఉందా? అక్కడ గోడ మీద రాసింది అక్కడ బాత్రూమ్ మీద రాసింది ప్రొగ తాగరాదని. అయినా ఎందుకురా తాగుతున్నావు అంటే ఓరి అబ్బా అది రాసినప్పుడు కూడా ప్రొగ తాగుతున్నా రాసాడరా ఇంక నేను రాస్తే తప్పేంటా అన్నాడు. వీడు ఎలాంటోడు అంటే అన్న దీపావళి దగ్గరకు వస్తుంది కదరా ఏదైనా గట్టిగా వెలిగించాలంటే పెట్టి సిగరెట్ వెలిగించాడంట. టాలెంట్ ఏంటంటే అన్న ఒక పూర్ మనిషి సిగరెట్ కాల్తే ఒక రిచ్ పర్సన్ లో చూపిస్తది కానీ రిచ్ పర్సన్ సిగరెట్ కాల్తే అదే పూరికి తీసుకొస్తది సో సిగరెట్లు మానేండి అన్న ఏంటి బాబు అన్న మళ్ళీ అను అదే సిగరెట్లు మానేండి అది ఎప్పుడు ఒక సిగరెట్ కాల్తే కదన్న ఇంకో సిగరెట్ కాల్తే కదా గ్యాప్ లో మానేండి అని చెప్తున్నాను ఒరే ఇమాన్యుయల్ ఎలా చేసాడు మావోడు ఏ సూపర్ రా థాంక్యూ వెరీ గుడ్ రా కీప్ ఇట్ అప్ నెక్స్ట్ మందు తాగి మందు గురించి కూడా చేయాలని కోరుకుంటున్నాను రా సూపర్ yes గుమస్తా అరే చాలా బాగా చేసావు నిజంగా సిగరెట్ గురించి ఎంత బాగా డెప్త్ కి వెళ్ళావు అక్కడ నుంచి రెండు శబ్దం నుంచి బయటికి వచ్చి అక్కడ దాకా వెళ్ళావు అంటే కూడా చాలా బాగుంది చక్కగా చేసావు థాంక్యూ థాంక్యూ ఇప్పుడు మీ అందరిని నవ్వించడానికి వచ్చేస్తాడు రవి కిల్ 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 కిలాడి కిల్ 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 కిలాడి హాయ్ స్టూడెంట్స్ హాయ్ మీకు ముందుగా ఒక విషయం చెప్తాను అమ్మాయిలకు ఇష్టమైనది డైమండ్ రింగ్ ఈ జాతి రత్నాల్లో మా పంచ ప్రసాద్ అనే కింగ్ నా బొంగు నువ్వు నా ముందు ఏమైంది ఇప్పటి వరకు నా మొగుడే అన్నదా మాట నాకు బేసిక్ గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచే చదువు అవ్వలేదన్న ఎందుకంటే మా తమ్ముడు నాకు ఒకేసారి అన్నప్రాసన జరిగింది ఓకే అన్నప్రాసన రోజు వాడు పాక్కుంటే వెళ్ళి బుక్ పట్టుకున్నాడు నేను పాక్కుంటే వెళ్ళి బుక్ పెట్టి ఆంటీని పట్టుకున్నాను అనమాట అప్పటి నుంచి ఆ బుక్ పట్టుకున్న వాడు పుస్తకాలు పురుగయ్యాడు ఆంటీని పట్టుకుని నేను మాత్రం ఊరంబడా తిరిగి చలపురుని అయ్యాను అనమాట ఇంట్లో వాళ్ళు మా నన్ను ఎంత దారుణంగా చూస్తారు మా తమ్ముడిని చదువుకున్నాడు ఎంత దారుణంగా చూస్తారంటే పొద్దున్న వాడు లేట్ గా లేచాడు అనుకోండి చదువుకున్నాడు కనుక వాడిని ఎలా చూస్తారంటే సీతమ్మ హోటల్ సిరిమల చెట్లు మహేష్ బాబు చూసినట్టు చిన్నోడా పడుకుంటావమ్మా పడుకో పడుకొని దుప్పటి కప్పుతారు అదే నేను లేట్ గా లేచాను అనుకోండి అరుంధతి సినిమాలు అఘోరగాన్ని చూసినట్టు చూస్తారనమాట చిరాగ్గా అన్న చదువుకున్న మా తమ్ముడు 10 మందిని ఫ్రెండ్స్ చేసుకుని ఇంటికాడికి వచ్చి పార్టీ చేసుకుంటే మా అమ్మ నాన్న శబాస్రా అంటారు అదే నేను ఇద్దరు ఫ్రెండ్స్ ని తీసుకుని ఇంటికి వెళ్ళాను అనుకోండి బయటకు పోరా తొప్పాసి అంటారు రాత్రిపూట అన్న పడుకునేటప్పుడు మా తమ్ముడు ఎంత లేట్ గా వచ్చినా గానీ డ్యూటీరా అంటారు అదే నేను లేట్ గా వచ్చాననుకో ముందు గేట్ వేసారా అంటారు అనమాట అయితే అన్న ఇప్పుడు చదువుకున్న మా తమ్ముడు ఫోన్ అడిగాడు ఫోన్ అడిగితే మా నాన్న నార్మల్ ఫోన్ అడిగితే ఐఫోన్ కొనిచ్చాడు నేను కూడా వెళ్ళి డాడీ డాడీ నాకు కూడా ఫోన్ ఒక డాడీ అన్న అరే నీకు పెన్ను కొనటమే ఎక్కువ ఫోన్ ఎందుకు నీ ఏఆర్ బయటికి పోరా అన్నాడు అదే బాత్తో మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ డాడీ నాకు ఫోన్ కొనమంటే కొనట్లేదు నువ్వేనే చెప్పామన్నా మా అమ్మ ఏమందో తెలుసా ఆ ఇంట్లో పెంచుకోవడానికి పిల్లి పిల్ల లేదు కానీ పెళ్లి చేసుకోవడానికి కండి పిల్ల కావాలన్నాడంటే నీలాంటోడే పోరా బయటికి అంది అన్నా ఇంట్లో వాళ్ళే నన్ను ఎంత చీపుగా చూస్తుంటే బయట వాళ్ళు ఇంకెలా చూస్తారన్నా కుక్కను చూసినట్టు చూస్తారు ఒక రోజు మా తమ్ముడు నేను ఏదో మార్కెట్ కోసం బయలుదేరి వెళ్ళావన్నా బయలుదేరి వెళ్ళంగానే మా పక్కింటోడు ఒకడు వచ్చాడు ఎరా రవి ఆ చెప్పన్నా మీ తమ్ముడు ఆల్రెడీ బాగా చదువుకొని ఉద్యోగం చేసేస్తున్నట్టున్నాడు పెళ్లి కూడా నీకంటే ముందు ఆడే చేసుకునేటట్టున్నాడు మరి నువ్వేం చేస్తావు అన్నాడు పెళ్లి ఆడే చేసుకుంటే నేనేం చేస్తాను అది కూడా ఆడే చేస్తాడు కదా ఒక రోజు నేను బ్యాంక్ వెళ్ళాను అన్న లోన్ కోసం వెళ్ళాక అతను ఒక మాట అడిగాడు నీకు లోన్ ఇవ్వాలంటే ఏంటి ఏమైనా ఆస్తులు ఉన్నాయా అన్నాడు ఆ ఉన్నాయన్న ఎక్కడ ఉన్నాయన్నాడు తాకట్లో ఉన్నాయన్న అన్నమాట సరే తాకట్లు ఉంటే అవదనా ఇంకేమన్నా ఇల్లు ఉందా అన్నాడు ఆ ఉందన్న ఎక్కడ ఉందన్న అది లోన్ లో ఉందని చెప్పాను అనమాట ఆల్రెడీ లోన్ ఉంటే ఇంకో లోన్ ఇవ్వడం కష్టమేనా షూరిటీ సంతకం ఎవరైనా పెడతారని అడిగాడు అనమాట నాకెవరు పెడతారని చెప్పా మీ తమ్ముడు బాగా చదువుకున్నాడు కదా ఉద్యోగం చేస్తున్నాడు కదా మీ తమ్ముడు సంతకం పెడితే నేను డబ్బులు ఇస్తాను అన్నాడండి మా తమ్ముడు చారిటీకి అప్లైన్ ఇస్తాడే కానీ షూరిటీగా నాకు సంతకం అయితే పెట్టడండి నా బాగా చదువుకున్నాడు 100 పుస్తకాలు చదవొచ్చన్న కానీ చదువులేనోడు ఆ 100 పుస్తకాలు చదివిన వ్యక్తిరైతే ఖచ్చితంగా చదువుతాడు. మన మా ఊర్లో ఒక పాప బావిలో పడిపోయింది. చదువుకున్నలంతా ఆ పాపని ఎలా కాపాడాలని ప్లాన్లు గీసే పనిలో ఉన్నారు. కానీ చదువుకులేని ఒక్కడు మాత్రం ఆ బావిలోకి దూకి ఆ పాపని కాపాడి పునర్జన్మని ఇచ్చాడన్న. చదువుకున్నోని తక్కువ చేసి మాట్లాడొద్దు. చదువు రాకపోతే సంస్కారంతో మనందరం చూద్దాం, అందరం కలిసే ఉందామన్న. ఇలా ఉంటదన్న. సూపర్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ గా చేస్తాడేమో అనుకున్నా అలా చేయలేదు. జస్ట్ నార్మల్ గా చేసాడు అంతే. ఓకే yes miss గుమాస్తా. అరే ఇది నీ ఓన్ కంటెంట్ కదా, అంటే నీ లైఫ్ లో జరిగింది కదా ఇది, అవును కదా, నువ్వు ఫేస్ చేసావు కదా, కొన్ని ఫేస్ చేసావు కదా, బట్ ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చి నువ్వు చేస్తున్నావు. నీ తమ్ముడు కన్నా నువ్వు గొప్ప స్థాయిలో ఉంటావు తెలుసా, నువ్వు ఇంకా బాగా చేస్తే ఇంకా గొప్ప స్థాయిలో ఉంటావు. చదువు కాదు, సంస్కారం గొప్పది. సో నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే థ్యాంక్ యూ మనో గారు. ఇప్పుడు మీ అందరిని నవ్వించడానికి మన ముందుకు వస్తాడు Hi, my dear brothers and sisters of Jathi Ratnalu. ఈడేంటి భయపడుతున్నాడని చూస్తున్నారా? ఏంది ఇప్పుడు భయపడ్డావు నువ్వు? అంటే బాబాని యాక్టింగ్ నేర్పించాడు అందుకే అలా ఉంటుంది. అన్నం వండాలంటే వండాలి బియ్యం, కింద పడితే అయ్యిద్ది గాయం, ఈ రోజు మీరంతా నవ్వటం ఖాయం, ఎందుకంటే ఈరోజు మన లైన్ భయం. మశానంలో దయ్యం ఉండదు అన్న నమ్మొచ్చేమో గానీ ఎవడైనా నాకు అసలు భయమే లేదంటే మాత్రం పొరపాటును కూడా నమ్మకండి. ఎందుకంటే ప్రపంచంలో భార్య లేనోడైనా ఉంటాడేమో కానీ భయం లేనోడు మాత్రం ఉండడు. ప్రతి ఒక్కడికి భయం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి భయం, వాడు ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చేపాటికి వాళ్ళ ఆవిడ పర్ఫ్యూమ్ కొట్టుకుని ఎక్కడ రెడీగా ఉంటుందో అని చెప్పి. ఒక స్కూల్ టీచర్ కి భయం, లెసన్ మొత్తం కంప్లీట్ చేసేపాటికి ఎంతకీ మీరు ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చెప్పారు సార్ అని అడుగుతాడేమోనని చెప్పి. లవర్స్ కి భయం, కరెక్ట్ గా లవర్స్ డే రోజు ఎక్కడ క్లోజ్ చేస్తారు అని చెప్పి. మీ స్టూడెంట్స్ కి భయం, ఎల్లు మన రాములాగా ప్రపోజ్ చేస్తే ఎక్కడ నో అని చెప్పిద్దో అని చెప్పి. శ్రీముఖికి భయం, ఆ ప్రపోజ్ చేసే వాళ్ళ నోకరాజు ఎక్కడ ఉంటాడు అని చెప్పి. మన నోకరాజానికి భయం, ఒకరికి తెలియకుండా ఇంకొకరు మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ ఒక్కరు వచ్చి ఇంకొకరితో ఉన్నప్పుడు ఎక్కడ చూసేస్తారు అని చెప్పి. ఎంతమందికి భయం ఉన్నా ఒక్క మన ప్రసాద్ అన్నకు మాత్రం భయం లేదు. ఆయన పంచులు పేలవు అని తూచా తప్పకుండా తెలిసినా అయినా సరే వేస్తాడు, కాకపోతే వేసిన తర్వాత మనం భయపడాలి. అతి సర్వత్రా వర్జయేత్ అంటే అతి ఎప్పుడైనా ఎక్కువగా చేస్తే మనకే దోలదీరుద్దని. ఈ భయం కూడా ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మనకే దోలదీరుద్ది. సో జనరల్ గా ఇప్పుడు ఈ భయానికి అతి భయానికి డిఫరెన్స్ చూపిస్తాను. స్కూల్లో మాస్టర్ బెత్తంతో కొడతారు కదా, మామూలుగా ధైర్యవంతుడు నుంచొని సార్ కొట్టండి మీ ఇష్టం కొట్టుకోండి సార్ కొట్టి 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 ఆ మాస్టర్ కి చిరాకు వచ్చి ఈయన పంపించడం తప్ప ఈడు మాత్రం ఎలాగ నుంచి ఉంటాడు. అదే కొంచెం భయం ఉన్నాడు వస్తాడు, ఈడు తెలివిగా ఈసారి ఇంకో చేయి చూపిస్తాడు. ఓకే వెళ్ళి కూర్చోపోరా అంటాడు, ఇప్పుడు వస్తాడు మన అతి భయం గాడి. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ కరెక్ట్గా ఆయన చెయ్యెత్తి ఎదించాడు. ఒరే నేను కొట్టానా, చేయి సరిగ్గా పెట్టి చేయి సరిగ్గా పెట్టి, ఈసారి నిజంగా కొడదామని ఫిక్స్ అయ్యి ఒరే నువ్వు చేయి కనుక సరిగ్గా పెట్టకపోతే ఒళ్ళంతా బాధేస్తా అని చెప్పేసరికి ఓకే సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ చేయొచ్చు కొట్టే. చాలా సెకలు ఉన్నారా నీలో? అయ్యా ఆ రైటర్ ఒకసారి పిలవండి అయ్యా, వాడికి యాక్టింగ్ నేర్పించాడయ్యా, ఒక్కసారి స్టేజ్ మీదకి పిలవండి అయ్యా. వీడు చెయ్యి పెడితే సరిగ్గా కొట్టనవట్లేదని చెప్పి మొత్తం ఒళ్ళంతా ఎక్కడ పెడితే సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ చేయబడతా సార్ 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 అయ్యి బాబోయ్. మామూలుగా అయితే ఒక చేతి మీద ఒక దెబ్బతో సరిపోయేది, వీడు చేసే ఓవరాక్షన్కి ఒళ్ళంతా వాతలు పడతాయి. రోడ్డు మీద కుక్కలు పడుకొని ఉంటాయి కొన్ని చోట్ల, పని బాట లేకుండా ఆడి పాటిన ఏదో పడుకొని ఉంటాయి. వీడు వస్తాడు మామూలుగా ధైర్యవంతుడు వస్తాడు, ఆడికి కొంచెం జనరల్గా దోళ కూడా ఉంటుందిగా, ఇది వెళ్తా हाय डॉगी, गुड नाइट, बाय। डॉगिया डॉगी डॉगी ఈ అతి భయస్తులు ఉంటాడు కదా ఈడు, ఆ కుక్క చూసి జనరల్ గా ఆడ అల్లాల్సిందట ఆ కుక్క వైపు చూస్తే దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఏనార్ గారు వచ్చారంట్రా ఒక్కసారిగా. ఈలోపు ఈడు దాన్ని దాటుతుంటే ఆ కుక్క ఇక్కడ పడుకొని ఏదో నిద్రపోతా ఉన్నది. కొంచెం ఇలా లేచి చెవేది ఇలా గోక్కుంటూ ఉంటది. ఈడు కరెక్ట్ గా అప్పుడే దాని పక్కకు వస్తాడు. ఈ కుక్క కూడా దడుచుకుని ఇక్కడ నుంచి ఈ డరిసిన అరుపుకి ఆ కుక్కలు భయపడి ఏట్రా ఏఆర్ చూసావు ఎన్టీఆర్ చూసావు ఏట్రా నీ యాక్టింగ్ రా. నాకు ఎందుకో ఒక చిన్న డౌట్ వచ్చింది తెలుసా, యాక్టింగ్ నేర్పించిన ఈయన తల యాక్టింగ్ చేస్తుంటే ఆ మహానుభావుడు ఇంకెంత యాక్టింగ్ చేస్తాడా, రెప్పలతో రౌండ్ చేస్తాడేమో అనిపిస్తుంది. మీరు యాక్టింగ్ చేయాలనుకుంటున్నారా, మీరు పంచులు రాసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా, ఇండస్ట్రీలో మీకంటూ ఒక స్థానం కావాలనుకుంటున్నారా, అయితే వెంటనే వెళ్ళండి బాబు రైటింగ్. బాబు రైటింగ్స్ ఇచ్చట అన్ని రకాల రసాలు చేయబడును. ఒకసారి మా ఫ్రెండ్స్ అందరం కలిసి మందు సిట్టింగ్ చేసాం. ఒరే మామ మీలో ఎవరెవరు మీ పిల్లలకి ఎంత భయపడతాడరా అని అడిగారు. ఒకరు లెగిసి మామ నేను అర్ధరాత్రి పూట 3 గంటలకి 3 హర్రర్ సినిమాలు 3 గంటల పాటు చూసినా భయపడనరా, కాకపోతే మా ఆవిడ 3 నిమిషాల్లో 3 మిస్డ్ కాళ్ళు ఉంటే భయపడి వస్తానరా అని చెప్పాడు. నేను లెక్సా మామ నేను అలాంటి చీపాటికి భయపడను, మా ఆవిడ ప్రేమగా ఏమండి వంట చేశాను రండి తిందురుగోని అంటే భయపడి వస్తా, ఎందుకంటే జనరల్ గా ఎవరైనా కర్రీలో ఉప్పేస్తారు, ఇది ఉప్పుతోనే కర్రీ చేసిద్ది. ఆ ఒకసారి అలాగే కళ్ళుప్పుతో పకోడీలు వేసి పెడితే మా వాళ్ళందరికి పెట్టి వాళ్ళు కూడా భయపడి తెచ్చారు. చివరిగా నేను చెప్పొచ్చేది ఒకటే, జీవితంలో ధైర్యంగా ఉంటే విజయం సాధించగలం, లేకపోతే మిగిలేదు మనకు కేవలం భయం. కాబట్టి భయాన్ని వదిలేసి ధైర్యంగా ఉండండి. నేను మీ హేమంత్ సాగర్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. ఎలాగా అనిపించింది నీకు? ఫర్ ద ఫస్ట్ టైం ఒక కుక్కలాగా, ఒక మనిషిలాగా, ఒక జంతువులాగా హ్యాట్స్ ఆఫ్ రా. నీకు కాదురా, నీ గురువు ఎవర్రా, ఒక్కసారి పైకి రమ్మనరా ఒక్కసారి. బాబన్నా ఒక్కసారి ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఇన్ని రోజులు ఒక్క చెన్సోల్ చేసిన దానికి కారణం ఎవరో తెలుసా? ఈ గుండా, ఆ దుర్మార్గుడు. A1, A2 ఎల్లో ఏ యాక్టింగ్ చేస్తున్నాడు వీడు. అద్భుతంగా నవ్వాము నేను ఇంకా మగుమస్తా. ఎవరు గెలుస్తారో అనేది నాకు కూడా చాలా టెన్షన్ గా ఉంది. మరి గెలిచేది నూకరాజో ఎమాన్యుయల్ చూసేద్దాం. 3, 2, 1 గో. హేమంత్ అండ్ మహేంద్ర ఇద్దరులో ఎవరికి బెస్ట్ పర్ఫార్మర్ ఇస్తావు? మా హేమంత్ బాగా చేసినప్పటికీ మా మహేంద్ర పంచులు చాలా అంటే చాలా బాగా పేలినాయి. సో కాబట్టి నేను ఈ 3000 కూడా మా హేమంత్ కి ఇద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం అద్భుతమైన యాక్టింగ్ చేసి 3000 రూపాయలు గెలుచుకున్నావు. ఇది వాళ్ళ ఎపిసోడ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జాతి రత్నాలు.